సోదరులారా, రోజురోజుకు వర్షం కురవడం తగ్గిపోతుందని మీకు తెలుసు కదా. ప్రకృతి ఏ విధంగా మారిందంటే వర్షం కురిస్తే చాలా జోరుగా కురుస్తుంది, కానీ ఇందులోని చాలా నీరు వృథగా పోతుంది. కానీ అవసరమైనప్పుడు మాత్రం చాలా తక్కువ మోతాదులో చాలా తక్కువ కురుస్తుంది. కాబట్టి మీరు సంవత్సరం మొత్తం సగటును పరిశీలిస్తే మనం సంవత్సరం పొడవునా పడే వర్షం యొక్క సగటుని మనం లెక్కిస్తే వర్షం పూర్తిగా పడినప్పటికీ అవసరమైన సమయంలో కొరత ఏర్పడుతుంది. అందుకే మనం నీటిని సద్వినియోగపరచుకోవడం ప్రస్తుతం చాలా ముఖ్యం. నీరు అవసరమైనప్పుడు మాత్రమే పంటకు ఇవ్వండి. అదే సమయంలో మనం చూడాల్సిన విషయం తక్కువ నీటితో అధిక పంటని పొందడం ఎలా, ఏ విధంగా పరిమిత నీటిని ఉపయోగించి మంచి ఉత్పత్తిని పొందవచ్చు. కాబట్టి రైతుమిత్రులారా, నీటిపారుదలలో ఒక పద్ధతైన బిందు సేద్య పద్ధతి గురించి మీకు తెలిసి ఉంటుంది. బిందు సేద్య పద్ధతిలో సాధారణం కంటే తక్కువ నీటిని ఉపయోగిస్తాం. దీనితో ఉత్పత్తి బాగుండడంతో పాటు నాణ్యత కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. నిజానికి బిందు సేద్యం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే బాణానికి రెండు పిట్టలు అని చెప్పుకోవచ్చు. ఒకటి, తక్కువ నీటిలో పంట పండించడంతో పాటు నాణ్యమైన దిగుబడి పొందవచ్చు. మీరు అదే సమయంలో నీటిలో కరిగే ఎరువులని కూడా కలిపి ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఎరువుల్ని వేయాల్సిన అవసరం ఉండదు. మరియు అన్నిటికన్నా మించిన విశిష్ట మరియు ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఆ నీరు మరియు ఎరువు మొక్కల వేర్ల దగ్గరే పడడంతో తద్వారా వీటి వృధా తగ్గుతుంది. కాబట్టి మనం ఇచ్చే నీరు మరియు ఎరువులు పూర్తిగా వినియోగించబడతాయి. అదే సమయంలో మీ పొలంలో కలుపు సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి చూడండి రైతు సోదరులారా, ఈ బిందు సేద్యం మీ ఖర్చులను ఆదా చేస్తుంది, ఉత్పత్తిని, ఉత్పాదనలో నాణ్యతని కూడా పెంచుతుంది. ఉత్పత్తి యొక్క నాణ్యత మెరుగ్గా ఉంటుంది. పంట సాధారణంగా కంటే తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. దీనిలో నీరు మరియు ఎరువులని మిళితం చేసి ఒకసారి అందించవచ్చు. మీరందరూ బిందు సేద్య పద్ధతిని పాటిస్తారని నమ్ముతున్నాను. మరియు అంతకు మించిన లాభదాయకమైన విషయమేమిటంటే, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురూ కలిసి దీనిపై సబ్సిడీని కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు కావాలనుకుంటే ఈ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. మిత్రులారా, డ్రిప్ ద్వారా రెండు లాభాలు పొందవచ్చు, అదా మరియు దిగుబడిని పెంచుకోవచ్చు.